హాయ్ అండి, వెల్కమ్ టు వివేకానంద ఎడ్యుకేషన్ ఛానల్. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఈరోజు ఈ యొక్క మన నమస్తే తెలంగాణ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక ఏదవుతుందమే అని, దీనికి సంబంధించి నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పులు అనేది ఉండవు, ఇప్పటికీ ధృవీకరణ పత్రాల పరిశీలన అనేది పూర్తి చేయడం జరిగింది. సో నిపుణుల కమిటీ కూడా అంత సక్రమంగా ఉందని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి నియామక పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. కాకపోతే కోడ్ అనేది, ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి వాయిదా పడింది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈసీకి అనేది లేఖ కూడా రాశారు ఎలక్షన్ కమిషన్కి. అక్కడ నుంచి ఆదేశాలు రాగానే 2-3 డేస్లో దీనికి సంబంధించి అపాయింట్మెంట్ అనేది ఇచ్చేస్తారు. తర్వాత వారం రోజుల్లోగా ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జాబ్లోకి జాయిన్ అవుతారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు అనేది తొలగిపోయాయి. దాదాపుగా రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గతేడాది ఆగస్టులోనే ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో 5.18 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా 10 అక్టోబర్ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. 19 డిసెంబర్ ఫలితాలు అనేది వెల్లడించి ఆ తర్వాత 2 రోజుల్లోనే ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ ఫలితాలను ప్రకటించడంలో అవకతవకలు జరిగాయని కొందరు కోర్టుకు ఎక్కడంతో, సో కోర్టు కేసు వేయడంతో దీనికి సంబంధించి హైకోర్టు అనేది స్టే ఇచ్చింది. సో నిపుణుల కమిటీ నియమించి పరీక్ష పేపర్ నియామకం దీనికి సంబంధించి విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు అనేది పేర్కొనేసి, దానికి సంబంధించి నిపుణుల కమిటీ కూడా అభ్యంతరాలు లేవని నివేదిక అని సమర్పించడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి 12751 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు ఇంకా ఉంటారని తెలపడం జరిగింది. పరీక్ష విధానాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి సమాధాన పత్రాలపై పరిశీలించి అభ్యంతరాలేమీ లేవని తెలుస్తూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో కోర్టు స్టే అనేది ఎత్తివేసి భర్తీలో మార్పులు ఏమీ ఉండవని, జాబితా ప్రకారం నియామకం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం ప్రక్రియకు అభ్యంతరాలని తొలగిపోయిన ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ పత్రాలు సిద్ధం చేసినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలా వద్దా అనేటువంటి అనుమానాల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెనింగ్లో పెట్టి దీనిపై నిర్ణయం తెలపాలని ఎన్నికల సంఘానికి లేఖ అనేది రాయడం జరిగింది. సో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి నియామకాలుగా పరిగణించి నియామక పత్రాలు జారీ చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై నేడు కానీ రేపు కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే కలెక్టర్లు కానీ డీపీఓల ద్వారా అపాయింట్మెంట్ అనేది లెటర్లు జారీ చేస్తామని, తర్వాత వారం రోజుల్లో యొక్క మన రాష్ట్రంలోని 12751 గ్రామ పంచాయతీల్లో యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దీనికి సంబంధించి జాబులు జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అని ఈరోజు పేపర్కి రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి. సో థ్యాంక్ యూ ఫర్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.